ఈ చేస్తున్న సెమినార్ నాణ్యత కలిగినడానికి ఫ్రౌడ్గా గుండెలమే చెయ్యే చెప్పే మాట తెలుసా ఆ రోజు మాకు ఏ భారమవ లేదు ఆ రోజు మాకు అంత గురించి సంఘానికి సంగమలకు ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం డిజర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు మూడవ నేషనల్ బైబిల్ సెమినార్ సహోదరులకు సహోదరిమణులకు తల్లులకు తండ్రులకు అన్నలకు యవనస్తులకు అందరికీ క్రీస్తు నామము శుభములు తెలియజేస్తూ నేషనల్ బైబిల్ సెమినార్ కొరకు ఇది ఒక ముఖ్యమైన ప్రకటన. మొదటిగా ఈ నెల 11 నుండి 16 వరకు పొంగల్ హాలిడేస్ సంక్రాంతి సెలవుల్లో ఈ మూడవ నేషనల్ బైబిల్ సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. దయచేసి అందరూ ఇది మనసులో పెట్టండి. ఈ సెమినార్లో ఉన్న ప్రత్యేకతలు అనేకమైన యవనస్తులు లోకము చేత సాతాను చేత పట్టబడి జీవిత అర్థాలను కోల్పోతున్న అనేక మంది యవనస్తులు తమ జీవిత సత్యాలను తెలుసుకొని ఆత్మీయమైన మేలును పొందుతారు. గతంలో ఎందరో యవనస్తులు నిలబెట్టబడ్డారు, ప్రోత్సహింపబడ్డారు, వారి జీవితాల్లో ఈరోజు సక్సెస్ అయ్యారు. మీరు కూడా అవ్వాలనుకుంటే దయచేసి నేషనల్ మూడవ బైబిల్ సెమినార్కి రండి. ఇది మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈ సెమినార్లో మరొక ప్రత్యేకత, స్పెషల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరుగుతుంది. కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలి, కుటుంబాన్ని ఏ విధంగా ఆత్మీయంగాను భౌతికంగాను దేవునికి సమాజానికి దీవెనకరంగా ఉండాలో ఇది కూడా ఈ ఫ్యామిలీ విషయాల్లో అనేకమైన నిగూఢమైన సత్యాలు బైబిల్ వెలుగులో బోధింపబడ్డం. అనేకమైన కుటుంబాలు గతంలో మేలును పొందాయి. మరలా ఈ సంవత్సరం కూడా అనేక మంది కుటుంబాలు దీవింపబడ్డాన్ని మేము ఆశిస్తున్నాం. అనేక మంది ఇరుక్కోవాలనుకున్న అనేక మంది దంపతులు కూడా కలిసి మరల ఇక్కడ నుండి అనేకమైన ఆత్మీయ మేలు పొంది ఈరోజు చక్కటి కుటుంబాల్లో వారు జీవిస్తున్నారు. ఇక మూడవది, నీరు కారిపోతున్న అనేకమైన సంఘాలు, నీరు కారిపోతున్న అనేకమైన క్రైస్తవ సేవకులు, ప్రత్యేకమైన సేవకుల సదస్సులో వారు మేలులు పొంది ఈ వాక్యం నిగూఢమైన సంగతులు నేర్చుకొని వారి సంఘాలని వాళ్ళు ఎంతగానో ఆత్మీయమైన మేలులుగా వారు తీర్చిదిద్దుకోవడం జరిగింది. మీరు కూడా రండి, మీ సంఘాలతో మీ యొక్క సేవా పరిచర్య అనుభవాలతో ఇక్కడికి రండి. మీరు మమ్మల్ని ప్రోత్సహించండి, మేము మిమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ 6 రోజుల సెమినార్లో ఉదయం టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం భోజనం వరకు, అంటే రాత్రి భోజనం వరకు ప్రతీదీ ఇక్కడున్న మేమే దగ్గరుండి ఈ వసతులు ఈ యొక్క భోజన కార్యక్రమాలు మేమే కల్పించడం జరుగుతుంది. ఇందులో ఎవరికి ఎటువంటి భారం లేదు. మీరు ఎంతమందితో అయినా రావడానికి మీకు ప్రత్యేకమైన ఆహ్వానం మేము పలుకుతున్నాం. ఐదవది, ఎంతో కాలం నుండి బైబిల్లో నిత్యము చదువుతున్న బైబిల్లో లేదా మీ వ్యక్తిగత బైబిల్ స్టడీస్లో మీ సంఘాల్లో మీకు ఇప్పటికీ మింగుడుపడిన అనేకమైన ప్రశ్నలు ఉంటే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. దయచేసి అది కూడా మీరు మనసులో పెట్టండి. ఇక ఈ సెమినార్కి ఈ రోజు నుంచే సిద్ధపడండి. ఎక్కడైతే దూర ప్రాంతం నుంచి కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అడ్రస్ చెప్తున్నాను. రాజనగరం నుండి కాకినాడ మీదకి వెళుతున్న ఏడీపీ రోడ్ ఏదైతే ఉందో అక్కడే ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన నెహ్రూ మెమోరియల్ బీడీ కాలేజ్ రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగినా బస్ స్టాండ్లో దిగినా మీకు అవైలబిలిటీ ఉంది. అలాగే సామర్థ్యం రైల్వే స్టేషన్ అయినా బస్ స్టాండ్ అయినా మీకు అవైలబిలిటీ ఉంది. రెండిట్లో మీరు ఎటు నుంచి వచ్చినా కానీ మీకు దగ్గరగా రావడానికి వాహన సౌకర్యం ఉంది. మీకు ఇంకా కన్ఫ్యూజ్ అయితే మా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు లొకేషన్తో సహా మీకు షేర్ చేయడం జరుగుతుంది. దయచేసి సిద్ధపడండి, కుటుంబాలతో మీ అవనస్తులతో సిద్ధపడి రండి. ఆత్మీయమైన మేలును భౌతికంగా జీవితానికి అర్థాలు తెలుసుకుని మేలు పొందుతారని ఆహ్వానిస్తూ క్రీస్తు నామమున శుభం తెలియజేస్తాను.